బాబూ నువ్వే కదూ గండ్రగొడ్డలివి అవును ఎవరు నువ్వు నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబూ ఊరి ఖాయమైతే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా ఎందుకు వచ్చావ్ నీకు జ్వరం వచ్చిందని తెలిసింది నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం నీ ఉపకారం అనవసరం నేను ఇప్పుడెవ్వర్ని చూడదల్చుకోలేదు వెళ్ళిపో అదేమిటి బాబు ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నావు శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు మర్చిపోయిన ప్రేమ మమత మళ్ళీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ చావంటే భయం నాలో కలగచ్చు అది నాకిష్టం లేదు అందుకే వెళ్ళిపోమంటున్నాను వెళ్ళు అది కాదు బాబు పొమ్మంటే మతిలేందాలా మాట్లాడతావే పో పోతాను బాబు నేరస్తుడివైనా మనసున్నవాడివి మనిషివి అనుకున్నాను అందరూ నా బిడ్డలు అనుకునేదాన్ని గనకే నిన్ను ప్రేమగా పలకరిద్దామని వచ్చాను కానీ నువ్వు రాతి మనిషివి రక్తం తాగే రాక్షసుడివి అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడివి అంత మాట అనకమ్మా బాబు నువ్వు నేనమ్మా నీ రాము బాబు రాము నువ్వు నా బిడ్డవే ఒరే రాము నేరస్తుడిలా ఊరు శిక్ష పడి జైల్లోకి ఎలా వచ్చావురా ఈ పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా అసలు ఏం జరిగిందయ్యా ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా రాము ఎక్కడున్నావురా చెప్తానమ్మా చెప్తాను దామోదరరావు గారికి ఏమైనా ఓటు వెయ్యాలి ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు వెయ్యాలి ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు వెయ్యాలి దామోదరరావు గారికి ఏమైనా ఓటు వెయ్యాలి ఓట్లాడటానికొస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి మనల్ని ఏమన్నా కుట్రోళ్ళు అనుకున్నారా ముట్టోళ్ళు అనుకున్నారా వాళ్ళని చూస్తే పారిపోరు సార్ ఉన్నంతలో దానాధర్మాలు చేస్తారు మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించి ఉండాలి అందుకే నార్మల్ ఈ అలసన ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయుడులాగే కనిపించడం ఏంటయ్యా ఏటా పెద్దకప్ప ఏంటోనయ్యా నాకు బొత్తిగా అర్థం కావట్లేదు వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు మరి నువ్వు మాన భంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో తలుపులు మూసుకుంటున్నారు ఓ పని చెప్తావు ఏంటి వెనక వైపుకి వెళ్ళి గోడలు కోట్లాడుతా అప్పుడు ఖచ్చితంగా బంతిపోటీ అనుకుంటారు నేను దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్ గా ఉంటది అమ్మలారా బాబులారా ఓట్లు దానం చేయించండి బాబు పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చేయండి బాబు అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టుళ్ళకి అడుక్కుంటాం కదయ్యా నువ్వు ఆపు పెద్దలారా మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఎందుకు గెలిపించాలి నాయకుడిగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి వాళ్ళ కష్టాలు గమనించావా వాళ్ళ కన్నీళ్లు తుడిచావా వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా ప్రజలారా నేను ప్రజాసేవకుణ్ణి అంటే మీ పనుణ్ణి మీకు సాయం చేసే నాకు ఓటేయాలి నన్ను గెలిపించాలి అంచేత మీరందరూ లోపల రండి ఇళ్లలోంచి బయటికి రండి నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్రావు నువ్వు పిలిస్తే వస్తారా వస్తారు ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది ప్రతి ఇంటి తలుపు తడుతుంది ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది పిల్ల పాప ఆడ మగ చిన్న పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుకట్టు లేపుతుంది ధైర్యం చెప్పి కదిలిస్తుంది దారి చూపి నడిపిస్తుంది మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది ఆశతో ఆవేశంతో బలమైన ఆశయంతో
ప్రవాహంలాగా ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పల్లో నీ కుటుంబ రాజకీయాలు కొట్టుకుపోతాయి. ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోసలా ఎగిరిపోతావు. పెద్దలారా, మీరంతా నా వాళ్ళు, అటువైపు కలకండి. అతలే ఆడి పేరు గొంతకొట్టలే, అలవాటు ప్రకారం చెట్లను నరికినట్లు నరికేస్తాడు. అంచేత మీరందరూ నా వైపుకి వచ్చేయండి, రండి. నీలాంటి వాళ్ళకేది గండ్రగొడ్డలే దామోదర్ రావు, వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొడ్డలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది. నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటే ఈ గొడ్డలే నీ గుండెల్లో కొలుపు అవుతుంది. జాగ్రత్త. ఇదిగా, అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొడ్డలగాడే కారణం. తనేదో ఈ కలియుగాని కలికి అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెద్ద పెద్ద కూతురు కొట్టనాడు. మంచి ఐడియా ఇస్తే తన దగ్గర రండి. మర్యాదగా మీ ఓళ్ళందరి చేత ఓట్లు వేయించండిరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబూడి చేయడం జరిగింది. అయినా పచ్చిరినాయలరా, నా తెలియకడుతాను, నా గుర్తు మీద ముద్రగుద్దు పడితే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు, దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది ఈనాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి, అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగా, మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర సిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్రవడ్డీ ప్రకారం ఆ యంట్రోగంలా పెరిగి వందలు వేలు అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రామిసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టు పట్టాను అంటే మీ కొంప, గోడు, సెంబు, తప్పేడ, మీ పిల్లల్ని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు చూపుతావుటయ్యా, ఆంబోతు గుర్తుకొని చెప్పవయ్యా. తమరన్నా తమర గుర్తన్నా ఒకటే సార్. అలాగే, అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి ఫకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి ఏయ్యా, మళ్ళీ ఐదేళ్ళ వరకు మీ జోలుకు వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా, ఆలోచించుకుని. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు, కానీ వేయకపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలుసు. మీరు చెప్పినట్టుగానే మేము మా ఓళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. ఇప్పుడు అడ్డగారు చెప్పి రేపు ఆ పోలు గదిలో దూరి ఈ ఎవరు చుట్టలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్ల మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను అనుకున్నాయా? అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా ఆంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోట ఏం బాబు, అమ్మనాయలారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకపు, ఈ పల్లెటూరు లోట్లు పడిపోతే ఇక మనం పని చవరమే. ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఇదిగో బాబు, రెండు మూడు తుమ్ములు నా మొక్కను తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో, కొత్తగా కడుపైందన్న ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. అసలు మనకి ఓట్లు అయిన పల్లెటూళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచే సరిపోయాలి. చెరువుగట్లన్నీ తెగ్గొట్టేసి పల్లెటూళ్ళని ముంచేసామనుకో, మనకు ఓట్లేని వాళ్ళంతా నీళ్ళలో పడి కొట్టుకుపోతారు. రెండు మూడు రోజుల్లో ఇట్లా జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు.
మానవత్వం మర్చిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు, తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా, నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యరాలయ్యా నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా, తమ్ముని చూసిన మరుక్షణంలోనే వాణ్ణి గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మ అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. అవునమ్మా, ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కాని చల్లటి అమ్మ నీడలో అమాయకుడుగా పెరిగినవాడు తమ్ముడు వృత్తిని దైవంగా కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మవాడు. అలాంటి వాడికి తను తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటీయమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీకోసం కలతబడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చేయలేను.